ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నా సరే ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక చికాకులు ఆయన ముందుకు వచ్చి పడుతున్నాయి దీనికి కారణం పార్టీలో కొంతమంది కీలక నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణం అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ కొంతమంది నాయకులు చేస్తున్న చర్యలు చాలా చికాకు తెప్పిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది స్పష్టమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రధానంగా అవినీతి వ్యవహారాల్లో కొంతమంది ఎక్కువగా తలదూరుస్తున్నారు అనేది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే రాయలసీమ జిల్లాల్లో అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆగ్రహం తెప్పించేలా ఉంది ఎన్నిసార్లు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పినా సరే కొంతమందిలో అసలు మార్పు రావట్లేదు అని దీంతో ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అనే ప్రచారం అయితే తెర మీదకు వచ్చింది కొంతమంది మంత్రులకు నేరుగా సూచనలు చేశారంట ఇచ్చిన సూచనలు ఇచ్చినా సరే వాళ్ళ అవినీతి వ్యవహారాలు సంబంధించి ఎటువంటి తీరు మార్చుకోలేని నేపథ్యంలో అవసరమైతే వారి మీద ఇమీడియట్గా విచారణ జరిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పటివరకు రాజకీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే తమ ప్రభుత్వ హయాంలో మంత్రుల మీద తమ ఒక ముఖ్యమంత్రి విచారణ కోరడం అనేది నిజంగా ఒక అతిపెద్ద సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ దిశగానే ఎందుకంటే ముందుగా వార్నింగ్ ఇవ్వడం సూచించడం ఒక రకంగా వాళ్ళని అలర్ట్ చేయడం అయినా వాళ్ళు తీరు మార్చుకోకపోతే ఫైనల్గా విచారణ అస్త్రం ప్రయోగించి వాళ్ళ మీద విచారణ జరిపించి నిజ నిర్ధారణ అయిన తర్వాత నిజంగా అవినీతికి పాల్పడ్డారని తెలిస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుత పరిణామాల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రాజకీయం కూడా రాజకీయంగా చూసిన కొన్ని కొన్ని పరిస్థితులు చాలా అర్థం కాని అయోమయ స్థితిలో కనిపిస్తూ ఉంటాయి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్ట అక్కడ ఏర్పాటు చేయాలి అని భావిస్తున్న సమయంలో అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్న సమయంలో వైసీపీ నేతలు ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా సరే అనవసరంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంట ఎవరైనా అవినీతి వ్యవహారంలో ఎక్కువగా ఎవరైతే వాళ్ళ మీద వస్తాయో ఎవరైతే ఆ అవినీతి వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు అనే ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాయి ఇమీడియట్ గా వాళ్ళ మీద అయితే విచారణ జరిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది మరి ఎవరా మంత్రులు ఏమా కదా ఒకవేళ విచారణ జరిగితే వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి